ముందుగా మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈరోజు దసరా పండుగ అంటే ఇంకా దసరా పండుగ అయిపోయింది. అందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన జడ్పీటీసీ మా సోదరుడు భాషా రామిరెడ్డి గారు గతంలో ఎంపీపీగా పనిచేసిన అన్నోంతో పాటు మండల అభివృద్ధికి దోహదపడ్డ వారు వారితో పాటు గౌరవనీయురాలు మా అక్కగారైన తిప్పర్తి ఎంపీపీ నవనవంశ విజయలక్ష్మి లింగారావు గారు మంచి వ్యక్తి. లింగారావు గారు సామాజిక సేవలు ఉండే వ్యక్తి. దాంతోపాటు రెండోసారి డీసీసీపీ డైరెక్టర్గా ఎన్నికై ప్రజలతో మంచి సంబంధాలు రైతులతో సంబంధాలు ఉన్న ఆశ తంపరెడ్డి గారికి, రైతు బంధు తిప్పర్తి మండల అధ్యక్షులు శ్యాము గారికి, అనుబంధన సంఘాల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు నాగరాజు గారికి, శ్రీనివాస్ గారికి, వెరుగు వెంకన్న గారు, బాబర్ గారు, వార్డ్ మెంబర్ గారికి, నరసింహయ్య గారికి ప్రసాద్ పంచి వీళ్ళ తర్వాత అతి ముఖ్యమైన గ్రామానికి మొదటి వ్యక్తి ఆ గ్రామ సర్పంచ్ అంటే ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా మంత్రి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా గౌరవించే సర్పంచులు ఈ ఒకటే రోజు 12 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ మీద నా మీద నమ్మకం తోస్తున్న వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ముందుగా సర్పంచుల పూర్వం అధ్యక్షుడు తమ్ముడు రొట్టెల రమేష్ గారికి తిప్పర్తి ప్రాపర్ మండల హెడ్క్వార్టర్, అలాగే మా తమ్ముడు ప్రవీణ్ కుమార్ సర్వారం వెంకటరామరెడ్డి, మా సోదరుడు జున్నగడ్డి కూడా, మరొక సోదరుడు యాదయ్య గారు గంగండపాలెం, హుసేన్ బి రాజ్కుమార్ కూడా, సుశీల దుబ్బలపల్లి, మరొక సోదరి శ్రీదేవి రామలింగారు కూడా, మరొక తమ్ముడు సతీష్ గారికి, మనం రవి గారికి, ఎంపీటీసీ శ్రీవెన్నల గారికి, అలాగే ఉప సర్పంచ్ చీకటి మోషం యాకటి మోష, మా గతంలో సర్పంచ్గా పనిచేసిన మా సోదరుడు, అలాగే జిల్లాల అన్యాయ గారు రాజపేట, సూరాల కృష్ణయ్య గారు కదనపల్లి, ఎక్స్ఎంపీటీసీలు అన్ని గారు, మా తమ్ముడు నొడంగి వెంకన్న గారు, మరొక సోదరుడు జయన్ గారికి, మురళీ గారికి, ప్రిన్సిపాల్ ఎవరు కోతో అందరు పేరు చెప్తుంది. ఎందుకంటే ఇందులో 70% గతంలో నాతో ఉండి నన్ను నాయకుడిగా చేసిన నాయకులు వీళ్ళు, అందుకనే పేరు చెప్పడం, ఇంటికి వచ్చినప్పుడు గౌరవించడం అది మర్యాద. అందుకనే ఒక నిమిషం సమయం తీసుకుంటే గ్రామ శాఖ అధ్యక్షులు లోకాన్ మొట్టయ్య గారు, రాజపేట దాసర ఎంకన్న గారు, ఎండీ నదీం గారు, మార్పాక గుండయ్య గారు, ఒట్టపల్లి శ్రీరామ గారు, బొమ్మిరాల అన్నయ్య గారు, యజమైన సతీష్ గారు, మహేష్ గారు, అలాగే ఉపేందర్ గారు, కొత్త సైదులు గారు, దేశమైన ఉపేందర్ గారు, పచ్చేరు రామకృష్ణ గారు మా సోదరుడు, మీరే కాకుండా ఇక్కడికి వచ్చింది ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీలు డీసీపీ డైరెక్టర్లు సర్పంచులు కావాలి వీలెమ్మడి వేలాది ఉండి ఈరోజు తిప్పటి మండలకి వెళ్ళి వచ్చి ఈరోజు నా ఆహ్వానం మేరకు నాకు సపోర్ట్ చేయండి, 100 ఇరవై ఏళ్ళు ఏ విధంగా ప్రశాంతంగా నల్గొండని డెవలప్ చేసుకున్నానో ఆ విధంగా చేస్తాను ఒక మాట ఇవ్వగానే రావడం విధంగా వారందరూ కూడా మనసు పూర్తిగా చేతులెత్తి ఆహ్వానం పలుకుతున్నాను. వారికి మీ అందరికీ కూడా మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీ అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మీలో ఒకటిగా ఉంటూ మీ గ్రామాల అభివృద్ధితో పాటు మీ గ్రామంలో ఏ పేదవాడు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా పాలు పంచుకుంటానని, అలాగే ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గతంలో వైఎస్ఆర్గా పనిచేసిన మా సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మొన్ననే మా పార్టీలో ఉత్సాహంగా వచ్చి నగరంలో వైస్ చైర్మన్గా ఉంటూ దాదాపు 10 మంది కౌన్సిలర్తో వచ్చిన మా సోదరుడు అప్పకొండ రమేష్ రావు గారు, చిన్నప్పటికెళ్ళి నాకు ఎంతో దగ్గర వాళ్ళిద్దరు కూడా శ్రీనివాసరెడ్డి గారు కానీ రమేష్ గౌడ్ గారు కానీ వారికి, అలాగే మా డీసీసీ కుటుంబం చూసుకున్న 5 ఏళ్ళు భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఇలాంటి చెల్లెలు వారు కూడా పాల్గొన్నందుకు, అలాగే
నార్కెట్ పల్లి తుపర్ నగర గారు ముఖ్య నాయకులు గోపాల్ రెడ్డి గారు ఇతర నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలోకి వచ్చిన మీ అందరికీ ముందుగా ఒకటే హామీ ఇస్తున్నాను, హామీ కాదు ఒక మాట ఇస్తున్నాను, ఈ వచ్చే 5 సంవత్సరాలు మీకోసమే ఉంటారని, మీ సేవలో ఉంటారని గతంలో 20 ఏళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి 5వ సారి ఓడిపోయిన అలా ప్రజలు దేవుడు ఆశీర్వదించి మీరు కూడా మీ మీ ప్రాంతాల్లో మీకు ఉన్న బంధువర్గాలతో భువనగిరి ప్రజలు కూడా ఆశీర్వదించి ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ పంపించి ఎంపీగా గెలిచారంటే 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిపించి నాకు తీసుకొచ్చిన పేరుతోనే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారు. అందుకనే నల్గొండ ప్రజల రుణం ఎంత చేసినా తక్కువనే, జీవితాంతం మీరు రుణపడి ఉంటారని, మీరు మీరే నాయకుడిగా ఉండి నన్ను 4 సార్లు గెలిపించారు, ఎక్కడ కూడా తెలిసింది తప్పు చేయలేదు, చేసే వరకు అభివృద్ధి చేశాను, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి గ్రామంలో సబ్స్టేషన్ కానీ రోడ్స్ కానీ మన డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎవరన్నా పేదవాడు దురదృష్టవశాత్తు ఎక్కడన్నా గాయపడ్డా చనిపోయినా ఏ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా చదువుకోవాలన్నా సహాయం చేస్తూ మీ మధ్యలో గడిపారు. మళ్ళా ఈరోజు ఎన్నికల్లో నన్ను గెలిపించడానికి వచ్చిన మీ అందరికి ఒకటే మాట ఇస్తున్నా, 5 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ కు, ఒకసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, మేమిచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటు ఇలా మీరు చూస్తున్నారు. చిన్నరావు లాంటి సీనియర్ నాయకులు 25-30 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి మచ్చలేని నాయకుడు, అలాంటి రాష్ట్ర నాయకుడు పోయినసారి అక్కడ ఉన్న అభ్యర్థికి ఎవరికి టికెట్ ఇచ్చినా కష్టపడి దగ్గర నుండి గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఆయనని అనరాని మాటలు అని అనుకుంటూ టీవీలో ఆయన ఇంటర్వ్యూ చూస్తే నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒక పెద్ద మనిషిని పట్టుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలిచిన 2 మాసాలకే ఆయన భుజస్కంధాలపై వేసుకొని గెలిపించింది. ఆయన ఏదైనా పని చెప్తే ఆయన అన్న మాట చెప్తున్నాను, అది చెప్పకూడదు. ఆయన నిన్న నిర్వేలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కానీ ఆ ఎమ్మెల్యే అధికార మతం అనుకో డబ్బులు అనుకో ఈ ముసలోని కాదు, ఏం పని లేదా, సత్యగాడికి వచ్చిండు ఇంకా ముసలోడు ఎందుకు రాజకీయాలు ఇంటర్వ్యూ అని చెప్పి మాటలు ఉంటా ఆయన చంద్రరావు గారు మాటలు టీవీలో ఇంటర్వ్యూ చూసినా. అంటే గెలిచిన ఎమ్మెల్యేలు గెలిపించిన నాయకులను మర్చిపోతే ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు లేని ఇక్కడ ఉన్నవాళ్ళు లేని మీ ఊరం కూడా నాయకులం కాదు. వాళ్ళ కష్టపడుతుందోనే నేనైనా ఇంకా కోదాడు ఎమ్మెల్యే అయినా నల్గొండ ఎమ్మెల్యే అయినా వాళ్ళ కష్టంతో మనం ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళని గౌరవించడం